అందరికి నమస్కారం. లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, మనము ఎప్పటిలాగా ఈరోజు 3 to 5 జూమ్ సెషన్లో ఉన్నాము. కాకపోతే ఈరోజు చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటి అంటే లైట్ వర్కర్స్ జీవిత చరిత్ర ఏంటి, అసలు లైట్ వర్కర్స్ అంటే ఎవరు, 144,000 లైట్ వర్కర్స్ ఎందుకు వచ్చారు, భూమి మీద ఎందుకు జన్మలు తీసుకున్నారు, వాళ్ళు జన్మలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ప్లస్ మనకు వచ్చేసి ఈరోజు ఇంకా చాలా అద్భుతమైన టాపిక్స్. ఇవి మనకు 4 డేస్ ఉంటుంది, ఇదే టైం సేమ్ టైంలో 4 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 4 డేస్ కూడా ఈ టైంలో మన 3 to 5 ఈ సెషన్ అటెండ్ అయితే మన జీవిత చరిత్ర, అంటే లైట్ వర్కర్స్ అంటే మన అందరం, మన జీవిత చరిత్ర అంతా కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనం ఆత్మదశలు నిర్ణయం, అంటే మన నిర్ణయాలు ఏంటి అనే విషయం ఆత్మపరంగా మనకు తెలుస్తుంది. ఆ ఇంప్లాంట్స్ అని అందరూ అంటారు, అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి అనే అద్భుతమైన సెషన్ అన్నమాట. అవి తొలగించితే మనం దివ్య మానవులుగా, విశ్వ మానవులుగా ఎదుగుతాం. మాయపుర అంటే అందరూ కూడా చెప్తూ ఉంటారు ఏమని, ఈ భూమి మీద మాయ ఉంది, మనము దేవుళ్ళము దేవతలము, మనము అద్భుతమైన ఇతర డైమెన్షన్స్ నుంచి, అంటే ఇంకా ఉన్నతమైన డైమెన్షన్స్ నుంచి వచ్చాము, ఇక్కడ మాయాపురం ఉంది కాబట్టి మనం ఎవరో తెలుసుకోలేకపోతున్నామని అందరు చెప్తూ ఉంటారు. అసలు ఈ మాయాపురనే కనుక మనం తొలగించుకుంటే అసలైన దివ్యత్వం, అసలైన మన ఆత్మతత్వాన్ని, మనము దివ్యత్వాన్ని చూస్తాము. అది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. అలానే మనము 144,000 లైట్ వర్కర్స్ అందరు ఎక్కడున్నారు, సో వాళ్ళందరూ కూడా ఈ మనము ఈ లైట్ వర్కర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ పై అందరినీ ఒకే ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చి, సో ఇంకా చాలామంది ఉన్నారు, తీసుకొచ్చి మనం ఏదైతే మన వర్క్ ఉందో ఆ వర్క్ అంతా కూడా తొందరలోనే కంప్లీట్ అయ్యి మనకు ఈవెంట్ అనేది జరిగి భూమి మీద స్వర్ణయుగము సత్యయుగ స్థాపనలో భాగంగా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఇదంతా మనకు చెప్పడానికి శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం, మన అందరికీ వెల్ నోటెడ్. సూర్యగ్రహణ ధ్యానము అండ్ చంద్రగ్రహణ ధ్యానం కూడా మనం చేశాము, అంతకన్నా ముందు సెషన్స్ కూడా విన్నాము, స్పెషల్ మెడిటేషన్స్ కూడా వరల్డ్ వైడ్ మనము మెడిటేషన్స్ కూడా చేశాము. సో ఎన్నో రోజులుగా మనము మేడం గారు వచ్చేసి మన లైట్ వర్కర్స్కి స్పెషల్ ధ్యానానికి సంబంధించిన ఆడియోస్ ఇవ్వడం జరిగింది. మనం చాలా విజయవంతంగా కొన్ని 1,000,000 మందితో మనము ఆ సెషన్స్ అన్నీ కూడా, మీన్స్ ఆ ధ్యానాలన్నీ కూడా కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్గా. సో మరి ఈరోజు అద్భుతమైన ఈ సెషన్కి శ్రీలక్ష్మి మేడం కి మనం అందరం వెల్కమ్ చెప్తాం హార్ట్ఫుల్గా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైట్ వర్కర్స్, ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పారంటే, సో ఈ వర్క్ అంతా చేసేవాళ్ళు లైట్ వర్కర్స్, నేను కూడా లైట్ వర్కర్ అని చెప్పారు, మన ఛానల్లో ఉంది మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం హార్ట్ఫుల్గా శ్రీలక్ష్మి మేడంని ఇన్వైట్ చేద్దాం. ఓవర్ టు శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ రంజిత్. భూమి మీద సత్యయుగ స్థాపన కోసం జన్మ తీసుకున్న 144,000 మంది కాంతి కార్యకర్తలకి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం అసలు ఎందుకు భూమి మీద పుట్టాము, అలాగే ఏం చేయడానికి వచ్చాము, ఏం జరుగుతున్నది, ఎలా మనం మన యొక్క సోల్ డిజైన్ని, సోల్ ప్రణాళిక, ఆత్మస్థితిలో ఉండి వేసుకున్న ప్రణాళిక ఎలా సంపూర్ణం చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఉందాము. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది చూస్తే గనక రకరకాల గెలాక్సీల నుంచి వచ్చి ఉన్నాము. ఈ రకరకాల గెలాక్సీస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం, అసలు ఎందుకు వచ్చాం భూమి మీదకి అనేది చూస్తే మనందరికీ తెలిసిన విషయమే. కానీ మరొక్కసారి అక్కడ ఉన్నప్పుడు, అంటే రకరకాల గెలాక్సీలలో, రకరకాల స్టార్ సిస్టమ్లో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇంత కష్టతరమైన జీవితం ఉన్న ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చూస్తే, ఈ భూమి అనేది కొన్ని రకాల పరిస్థితుల వలన నిర్బంధించబడింది. ఈ నిర్బంధంలోంచి, ఈ దిగ్బంధనంలోంచి భూమిని బయటికి తీసుకుని రావడానికి ఆ మూల చైతన్యం యొక్క ఆదేశానుసారం అవ్వచ్చు, రిక్వెస్ట్ వలన అవ్వచ్చు, చాలా రకాల గెలాక్సీలలో ఉన్న
స్టార్ సిస్టమ్స్ కి సంబంధించిన అంటే నక్షత్ర లోకాలకి నక్షత్ర వ్యవస్థలకి సంబంధించిన స్టార్ సీడ్స్ అనే వారు ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది భూమి మీద అలా జన్మ తీసుకుంటున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నాము ఏం చేస్తున్నాము ఇలాంటివన్నీ కూడా యాక్చువల్ గా ఏం జరుగుతుంది నిజంగా మనకు గుర్తుంటుందా మనమే ఒక లైట్ వర్కర్ అని ఆ 144000 మందిలో మనం ఒకలమని ఎలా గుర్తుపట్టడం గుర్తుపట్టిన తర్వాత ఏం చేయగలం ఎన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి అసలు ఎలా సోల్ డిజైన్ చేసుకొని వచ్చాము అనేది చూస్తే నిజంగా ఈ 144000 మంది కాంతి కార్యకర్తలు సత్యయుగ స్థాపన కోసం భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క స్టార్ సిస్టమ్స్ లో అంటే ఎక్కడ ఏ నక్షత్ర లోకాల నుంచి వచ్చారో ఆ స్టార్ సిస్టమ్స్ అన్నిటిలో కూడా అతి శక్తివంతులైన వాళ్ళు రకరకాల స్కిల్స్ తో రకరకాల క్వాలిటీస్ లో ఆరితేరిన వారు వీరందరూ ఇటువంటి వారందరూ కూడా చాలా పవర్ఫుల్ ఆత్మలన్నీ కూడా నిర్ణయించుకొని భూమి మీద పుట్టడానికి కారణం భూమి మదర్ గాయా ఫిఫ్త్ డైమెన్షనల్ లో ఉన్నప్పుడు మదర్ గాయా అంటారు ఆ ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి థర్డ్ డైమెన్షన్ కి పడిపోవడము వలన అక్కడ చాలా సంక్లిష్టమైన పరిస్థితులు అనేవి ఏర్పడి ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే ఈ విశ్వంలోనే అతి నైపుణ్యం కల వాళ్ళందరూ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రకరకాల దశల్లో జన్మలు తీసుకోవాల్సి వచ్చింది ఇది మూడు సార్లు ఇది మూడోసారి ప్రయత్నం ముందు రెండు సార్లు కూడా ప్రయత్నం అనేది జరిగింది ముందు రెండు సార్లు ప్రయత్నం అనేది విఫలమైంది ఎన్నో కారణాల వలన బట్ ఈసారి మనం అందరము సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరమే భూమిని సత్యయుగంలోకి తీసుకువెళ్ళబోతున్నాము అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ జూన్ 30న మనం అందరము కలిపి చేసిన ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం అనేది సూపర్ సూపర్ సక్సెస్ఫుల్ గా జరిగింది 144000 మంది మన టార్గెట్ అయితే 250000 మందికి మించి ధ్యానంలో పాల్గొన్నారు దాని యొక్క అద్భుతమైన రిజల్ట్స్ అనేది అన్ఇమాజినబుల్ అసలు మనకు ఊహకి కూడా అందవు ఆ రిజల్ట్స్ ఏంటి అనేది మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ క్లాస్ లో నేను షేర్ చేస్తాను ఎంత సక్సెస్ఫుల్ గా మనం వెళ్ళిందంటే ఇట్స్ ఫర్ ఎ లాంగ్ టైం చాలా పాజిటివ్ టైం లైన్ ని అసెన్షన్ టైం లైన్ ని పూర్తిగా భూమికి ఎంత బ్రహ్మాండంగా స్టెబిలైజ్ చేశామంటే ఈ సెషన్ స్టార్ట్ ఎండింగ్ లో నేను కొన్ని రియల్ గా ఇక్కడ జరిగిన వండర్స్ అనేవి మన మన ప్రదేశాలలో జరిగిన వండర్స్ అనేవి నేను షేర్ చేయబోతున్నాను అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఏం సాధించామని చాలా మంది అనుకుంటూ ఉండుండొచ్చు 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఏం జరుగుతుందని ఆ ఏం జరుగుతుంది అనేది నేను ఈ వచ్చే 3 రోజుల్లో కూడా ఈ రోజు అలాగే మిగిలిన 3 రోజుల్లో కూడా షేర్ చేయబోతున్నాను మనము అంటే సామాన్యులం కాదండి మనము అంటే ఈ విశ్వంలోనే అతి శక్తివంతులం ఎంతో మేనిఫెస్టేషన్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళం మనం అందరము కూడా మన శక్తి మనకి తెలియకుండా ఉండిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి అటువంటి కారణాలని బద్దలు చేసుకుంటూ ఎలా పైకి రావాలి అనేది తెలుసుకుందాం నేర్చుకుందాం సో ఇప్పుడు మనం ఈ మన స్టార్ సిస్టమ్స్ లో ఉన్నాము మనం మనకి సంబంధించిన ప్లానెట్స్ లేదా మనకి సంబంధించిన నక్షత్ర వ్యవస్థల్లో ఉన్నాము ఉదాహరణకి సిరియస్ ప్లైడస్ ఆర్క్టూరస్ రకరకాల నక్షత్ర వ్యవస్థలకి సంబంధించున్నాము లెట్ మీ షేర్ ఈ సిరియస్ నక్షత్ర వాసులు అనేవాళ్ళు భూమికి అతి దగ్గరగా భూమి యొక్క ఫ్రీక్వెన్సీలో చాలా దగ్గరగా ఉంటూ దీని మీద ఈ సత్యయుగాన్ని స్థాపించడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు ఎందుకంటే భూమికి సోలార్ సిస్టమ్ కి అంటే భూమి సోలార్ సిస్టమ్ లో ఒక భాగము ఈ సోలార్ సిస్టమ్ కి అతి దగ్గరగా ఉన్న నక్షత్ర లోకవాసులు సిరియస్ లోకవాసులు అలాగే ప్లైడస్ ప్లైడస్ లోకవాసులు కూడా ప్లైడియన్స్ కూడా అతి దగ్గరగా ఉంటారు ఎనర్జీస్ పరంగా రూపం పరంగా అయితే ప్లైడియన్స్ దగ్గరగా ఉంటారు అండ్ సిరియస్ నుంచి వచ్చిన సిరియన్స్ కి చాలా కీ రోల్ ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఇలాంటి స్టార్ సిస్టమ్స్ లో ఉన్న మనం అందరము కూడా అంటే సిరియస్ లో ఉన్న వాళ్ళం అవ్వచ్చు ప్లైడస్ లో ఉండేవాళ్ళం అవ్వచ్చు రకరకాల స్టార్ సిస్టమ్స్ మరి మనం ఉన్నదైతే మిల్కీవే గెలాక్సీ అంటాము అండ్ ఆండ్రోమెడా గెలాక్సీ ఇంకొక గెలాక్సీ పేరు కూడా తెలుసు మీకు ఇటువంటి గెలాక్సీస్ లో ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి ఈ గెలాక్సీస్ లో ఉన్న వారందరూ కూడా వారు డిసైడ్ అయ్యారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఒక సోల్ లెవెల్లో ఆ డిజైన్ చేసుకుని భూమి మీద పుట్టాలి
ఆ పుట్టాలి అనుకున్నప్పుడు వీరేం చేశారంటే అక్కడ ఆత్మస్థితిలో ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చి కలిసి కట్టుగా పని చేయాలి అని అనుకున్నారో వారందరూ భూమి మీద రకరకాల ప్రదేశాలలో రకరకాల దేశాలలో డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ రిలీజియన్స్ లో జన్మ తీసుకుంటూ ఎన్నో జన్మలు తీసుకుంటూ ఫైనల్ స్టేజ్ కు వచ్చినప్పుడు ఎర్త్ అనేది సత్యయుగంలోకి అడుగు పెట్టబోయే సమయానికి వచ్చినప్పుడు అందరము కనెక్టెడ్ గా వర్క్ ఇప్పుడు సమయం అసలు ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ ద 11th అవర్ జనరల్ గా ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటుంది 11th అవర్ లో ఉన్నాము అంటే లాస్ట్ పీక్ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడైతే 11th అవర్ కూడా కాదు 11th అవర్ 59th మినిట్ సమ్ 50th సెకండ్ లో ఉండుంటాము అంటే ఇంకొక 10 సెకండ్ల కాలమే ఇట్స్ లైక్ అ కంపారిజన్ వైస్ చెప్పడం అన్నమాట అక్కడ ఇట్స్ లైక్ అ కంపారిజన్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట అలా చెప్పుకునే స్టేజ్ లో అంత తక్కువ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా గమనించండి అబ్జర్వ్ చేయండి ప్రతి దగ్గర కూడా స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ చాలా మంది మెడిటేషన్ లోకి రావడము చాలా మంది లైట్ వర్క్ చేయడము అలాగే ఎక్కడ చూసినా న్యూ ఎనర్జీ అసెన్షన్ ఇవి ఇన్ని జరుగుతున్నాయంటే అండ్ నేను రేపు నెక్స్ట్ క్లాసెస్ లో షేర్ చేసుకోబోయే విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా అసెన్షన్ గురించి మాట్లాడుతున్నారు అవన్నీ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను ఎంత మంది ఈ ఎనర్జీస్ కి భూమి మీదకి ఇన్ఫ్లో అవుతున్న ఈ ఎనర్జీస్ కి ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారంటే వీరందరూ ఈ 144,000 మంది అవేకన్ అయ్యి పూర్తిగా అవేకన్ అయ్యి వాళ్ళ యొక్క సోల్ డిజైన్ ప్రకారం వాళ్ళు చేయాల్సిన వర్క్ చేయవలసిన అవసరం అనేది ఆ టైం అనేది దగ్గరకు వచ్చేసింది నిజంగా ప్రతిరోజు గనక 1,00,000 మంది కాంతిని యాంకర్ చేస్తే మనకి సత్యయుగం ఎప్పుడో స్థాపించబడిపోను ఇక్కడ ఎప్పుడో స్థాపించబడిపోను అలాగా జరగాలి అని సంకల్పిస్తున్నాం ఈ రోజు మనం అందరము చక్కగా సత్యయుగం అనేది ఎక్స్పీరియన్స్ పొందాలి మనం అందరం సో ఇక్కడ ఏమైందంటే స్టార్ సిస్టమ్ లో మనం డెసిషన్ తీసుకున్నాము ఆ డెసిషన్ తీసుకుని నేను ఫలానా వాళ్ళతో వర్క్ చేస్తాను ఫలానా వాళ్ళతో వీళ్ళతో 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 అని డిజైన్ చేసుకుని లెట్ మీ వర్క్ ఇన్ దిస్ వే అని ఒక పర్టికులర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో కనెక్టెడ్ గా ఉంటాము లేదు ఒక పర్టికులర్ స్పిరిచువల్ వర్క్ లో కనెక్టెడ్ గా అవ్వచ్చు లేదా ఒక బ్లడ్ లైన్ ఫ్యామిలీలో కనెక్టెడ్ గా అవ్వచ్చు రకరకాల వాటిల్లో కనెక్టెడ్ గా ఉంటూ ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది జరిగింది జరిగినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్టార్ సీడ్స్ అనేవారు బేసిక్ గా వాళ్ళు డైరెక్ట్ గా హ్యూమన్ కింగ్డమ్ లోకి ఎంటర్ అయిపోతారు మనకి ఆత్మాయణం బుక్ లో చెప్పినట్టు మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ అనేది ఆ ప్రాసెస్ లో జన్మలు తీసుకోవడం అనేది జనరల్ గా స్టార్ సీడ్స్ కి ఉండదు సో వారేంటంటే డైరెక్ట్ గా హ్యూమన్ కింగ్డమ్ లో మానవ జన్మ తీసేసుకుంటారు తీసుకున్నప్పుడు ఏమవుతుంది బేసిక్ గా స్టార్టింగ్ నుంచి అంటే ఒక మనిషి సామ్రాజ్యంలో మానవ సామ్రాజ్యంలో జన్మ తీసుకున్నప్పుడు ఎదుగుదల అనేది మనకి ఈ భూమి అనేది కొత్త ఇక్కడ ఏం చేయాలనేది తెలియదు సో ఇక్కడ ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే రకరకాలుగా రకరకాల క్వాలిటీస్ లో రకరకాల లక్షణాలు అనేవి కొనికిపుచ్చుకుంటూ అందులో నేర్చుకుంటూ ద్వంద్వత్వంలోకి పూర్తిగా దిగిపోయి అటు ఇటు అన్ని చూసుకుంటూ కూడా అక్కడ మేనేజ్ చేసుకుంటూ ఎదుగుతూ ఎదుగుతూ ఈ దశకు వచ్చాం అయితే ఎప్పుడైతే మనం మన నక్షత్ర లోకాల్లో జన్మ తీసుకున్నామో ఒక సోల్ ఫ్యామిలీగా ఏర్పడాలి సోల్ ఫ్యామిలీ అంటే చాలా క్లాసులో మనం చెప్పుకున్నట్టు సోల్ ఫ్యామిలీ అనేది ఒకనొక సమయంలో పరమాత్మ నుంచి పుట్టిన ఆత్మలన్నీ ఒకే సమయంలో పుట్టిన అదే టైంలో పుట్టిన ఆత్మలన్నీ కూడా ఒక సోల్ ఫ్యామిలీ అవుతుంది ఆ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భూమి యొక్క రకరకాల ప్లేసెస్ లో ఉంటారు ఈ రకరకాల ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సోల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఒకే కార్యం మీద ఒకే సోల్ డిజైన్ మీద ఒకే పని మీద వస్తారు ఈ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వీరందరూ ఎలా కనెక్టెడ్ గా ఉండి వర్క్ చేస్తారు అనేదే అక్కడ మనం మెడిటేషన్ లో కలుసుకోవడాలు కానీ కనెక్ట్ అవడాలు కానీ జరుగుతూ ఉంటుంది అయితే క్లాస్ కి ఇన్ డెప్త్ లో వెళ్లే ముందు మెడిటేషన్ ఒకసారి చేద్దాము కొన్ని స్లైడ్స్ అనేవి చూపిస్తాను ఇది సోల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలా డిసైడ్ అయి ఉన్నారు వీరందరూ ఇలా డిసైడ్ అయ్యి భూమి మీద జన్మ తీసుకోవడానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఈ కంట్రీలో పుడితే ఇంకొకళ్ళు ఇంకో కంట్రీలో పుడతారు ఒకళ్ళు కొంత జెండర్లో ఒక మగవాళ్ళుగా పుడతారు ఆడవాళ్ళుగా పుడతారు రకరకాల
ఉంటారు రకరకాల ఏజ్ గ్రూప్స్ అనే ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళందరిది ఒకటే ధ్యేయం ఉంటుంది ఆ ధ్యేయం ఏంటంటే లిబరేషన్ ఆఫ్ ద ప్లానెట్ సత్యయుగాన్ని స్థాపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ ఒకసారి చూడండి ఇందులో సోల్ స్టాచక ఇప్పుడు వీటి బేస్ లో ఒక్కసారి మెడిటేషన్ చేద్దాం ఒకసారి చూడండి తల పై భాగంలో క్రౌన్ చక్ర పైన అంటే సోల్ స్టార్ చక్ర పైన ఆ రంగులాల దూరంలో సోల్ స్టార్ చక్ర అని ఉంటుంది అలాగే పాదాల కిందన ఆ రంగులాల దిగువన ఎర్త్ స్టార్ చక్ర అని కూడా ఉంటుంది ఈ పైన ఉన్న సోల్ స్టార్ చక్ర మనకి అంటే ఈ మానవ శరీరానికి పైన ఉన్న హయ్యర్ సెల్ఫ్ కి ఊర్ధ్వాత్మకి ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు పూర్తిగా దిగిపోము పైన ఉన్న ఊర్ధ్వాత్మకి హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న ఊర్ధ్వాత్మకి ఇక్కడున్న ఈ మానవ శరీరానికి కనెక్షన్ అయ్యే ఈ సోల్ స్టార్ చక్ర అలాగే ఎర్త్ స్టార్ చక్ర అనేది మన యొక్క భూమి చైతన్యానికి మనకి మానవ శరీరానికి భూమి యొక్క చైతన్యానికి కనెక్షన్ అయ్యే ఎర్త్ స్టార్ చక్ర అంటాము ద నెక్స్ట్ స్లైడ్ చూద్దాము ఇప్పుడు ఈ విజువలైజేషన్ లో మెడిటేషన్ చేపిస్తాను చేపించినప్పుడు మనమందరము కూడా సోల్ స్టార్ చక్ర ద్వారా సోర్స్ కి అంటే పరమాత్మకి కనెక్ట్ అవుతాం ఇలాగ పరమాత్మకి కనెక్ట్ అవడం అనేది జరుగుతుంది మూల చైతన్యానికి కనెక్ట్ అవుతాము సోల్ స్టార్ చక్ర ద్వారా దెన్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాము ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మూల చైతన్యం నుంచి వచ్చిన ద్వంద్వత్వపు ఎనర్జీలని ఎందుకంటే ఈ ద్వంద్వత్వము లేదా డ్యుయాలిటీ అనేది మూల చైతన్యంలో పుట్టిన కోరికే మీరందరూ కూడా న్యూ ఎనర్జీ అసెన్షన్ వర్క్ షాప్స్ అన్ని అటెండ్ అయ్యారు కాబట్టి మీ అందరికీ ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది ఈ ద్వంద్వత్వపు ఎనర్జీస్ అన్నిటినీ కూడా సమూలంగా అంటే మూల చైతన్యం నుంచి మొదలు పెట్టి భూమి వరకు ఉన్న అన్ని డైమెన్షన్లలో అన్ని ఎనర్జీ తలాలలో పూర్తిగా అన్ని కాలాలలో ఉన్న ఆ డ్యుయాలిటీ ద్వంద్వత్వపు ఎనర్జీస్ ని కంప్లీట్ గా ట్రాన్స్మ్యూట్ అంటే రూప పరివర్తనం చేసి వన్నెస్ లోకి ఏకత్వంలోకి తీసుకెళ్లడానికి పుట్టిన ఎనర్జీవే వైట్ ఫైర్ ఆఫ్ వన్ ఈ వైట్ ఫైర్ ఆఫ్ వన్ కూడా మూల చైతన్యం నుంచే వస్తుంది డ్యుయాలిటీ ఎనర్జీస్ ఎలాగ ఏ తోవలో అయితే ఏ దారిలో అయితే దిగి భూమి మీదకి వచ్చాయో అదే దారిలో వైట్ ఫైర్ ఆఫ్ వన్ కూడా వస్తూ కంప్లీట్ స్వీపింగ్ ఆఫ్ డ్యుయాలిటీ ఎనర్జీస్ ద్వంద్వత్వపు శక్తులను అన్నిటిని కూడా పూర్తిగా తుడిచివేయడం అనేది చేస్తున్నది ఇది భూమి మీదకి ఎంత యాంకర్ అయితే అంత అద్భుతంగా డ్యుయాలిటీ ఎనర్జీస్ అన్ని తుడిచివేయబడి ఏకత్వంలోకి వన్నెస్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో వీటి మీద ఇప్పుడు ఈ విజువలైజేషన్స్ తో ఒకసారి మెడిటేషన్ చేపిస్తాను నేను అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్ శ్వాస మీద ధ్యాస మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది నాతో పాటు ఈ సోల్ ఇన్వకేషన్ చెప్పండి నేను దైవిక కాంతిని నేను దైవిక సంకల్పాన్ని నేను దైవిక ప్రేమని నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిరరూప కల్పనని ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న మనం అందరము ఒక సర్కిల్ లో నించుని ఉన్నాము అతిపెద్ద వలయంలో భూమి పైన నించుని ఉన్నాము మన యొక్క చైతన్యంతో మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కనెక్ట్ అవుతున్నది
మనందరము సోల్ స్టార్ చక్ర ద్వారా భూమి మీద ఉన్న 144,000 మంది కాంతి కార్యకర్తలకు కూడా తెల్లని కాంతి ద్వారా కనెక్ట్ అయినాము ఇలా కనెక్ట్ అయిన మనమందరము ఒక లైట్ వర్కర్స్ మండలాగా ఏర్పడ్డాము మనందరము మన సోల్ స్టార్ చక్ర ద్వారా మూల చైతన్యానికి కూడా కనెక్ట్ అయ్యాము మనందరి ద్వారా మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అన్ ప్రవహిస్తూ భూమధ్య భాగానికి చేరుతున్నది అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అన్ ప్రవహిస్తున్నంత సేపు ఈ డ్యుయాలిటీ ఎనర్జీస్ కంప్లీట్ గా స్వీప్ అవుట్ క్లియర్ అవుట్ అయిపోతున్నాయి నెమ్మదిగా మీ చైతన్యాన్ని మీరు ఉన్న గది పరిస్థితుల్లోకి తీసుకుని వచ్చేయండి మీ సోల్ స్టార్ చక్ర ద్వారా గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ కి కనెక్ట్ అవ్వండి సోల్ స్టార్ చక్ర ద్వారా అస్తర్ కమాండర్ కి కూడా కనెక్ట్ అవ్వండి అస్తర్ కమాండర్ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ యొక్క వాహనాలన్నిటికీ మదర్ షిప్స్ అన్నిటికీ కమాండర్ అతని ఆధ్వర్యంలో సర్టెన్ వింగ్ ఆఫ్ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ ప్లానెటరీ లిబరేషన్ కి వర్క్ చేస్తూ ఉంటాయి అతని యొక్క ప్రొటెక్షన్ లో ఇప్పుడు మనం అందరము ఉన్నాము అస్తర్ కమాండర్ ప్రొటెక్షన్ లో స్లోలీ రిలాక్స్ యువర్ సెల్ఫ్
నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద వేసుకోండి ఒక 5 సెకండ్ల తర్వాత నెమ్మదిగా ఓపెన్ చేయండి 5 4 3 2 1 గా ఓపెన్ చేయండి థాంక్ యూ सो इपड़ नेक्स्ट पार्ट ऑफ द सेशन लो मनमू आ स्टार सिस्टम्स लो डिसाइड सोल फैमिलीज एर्पड़ी भूमि मीद के वच्चिनप्पुडु अंदर कोई कोड्स अनेवी लाइट कोड्स अंटारु ई लाइट कोड्स अनेवी सोल लो आ सोल डिजाइन लो भागंगा तेच्चुकोनि वस्तामु अंदर की ओके लाइट कोड अनेदी उंडदु रकरकाल लाइट कोड्स उंटाई ఈ రకరకాల లైట్ కోడ్స్ లో కొన్ని విల్ పవర్ అవ్వచ్చు స్ట్రాంగ్ విల్ పవర్ అవ్వచ్చు మానిఫెస్టేషన్ అవ్వచ్చు ఇంట్యూషన్ అవ్వచ్చు ఏదైనా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అందరికీ ఉన్న ప్రైమరీ కోడ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ కోడ్ అందరికీ ఒకటే ఉంటుంది ఈ కాంతి కార్యకర్తలు 144000 మందికి ఒకటే ప్రైమరీ కోడ్ ఆ ఒకటే ప్రైమరీ కోడే నథింగ్ బట్ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ మదర్ ఎర్త్ అంటే భూమాతకి అన్కండిషనల్ గా లవ్ అనేది ప్రేమ అనేది మనం ఇస్తూ ఉంటాం ఎందుకు అంటే ఇక్కడ భూమాతని అన్కండిషనల్ గా ప్రేమిస్తాం కాబట్టే ప్రేమిస్తున్నాం కాబట్టే అక్కడి నుంచి ఇక్కడికి జన్మ తీసుకోవడానికి వచ్చాం ఆ ఎనర్జీని ఆ జ్ఞాపకాన్ని మనలో మన సోల్ డిజైన్ లో పెట్టుకొని భూమి మీద వర్క్ చేయాలి అని అనుకుని వస్తాం అన్నమాట వచ్చినప్పుడు ఆ దాన్నే ప్రైమరీ కోడ్ అంటారు ఆ ప్రైమరీ కోడ్ అనేది కంపల్సరీగా ఇక్కడ మనకి వర్క్ అవుట్ అవుతూ గుర్తు చేస్తూ ఉండాలి యు ఆర్ ఏ లైట్ వర్కర్ యు కేమ్ ఫ్రమ్ ద స్టార్ సిస్టం నువ్వు ఒక లైట్ వర్కర్ వి నక్షత్ర లోకాల నుంచి వచ్చావు నీకు భూమాత అంటే ఇష్టము భూమాత లిబరేషన్ కి పని చేయడానికి వచ్చావు అనేది వారు చెప్తూ ఉంటారు ఆ ఎనర్జీ అనేది ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటది అందుకే అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ మదర్ ఎర్త్ అయితే ఈ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ మదర్ ఎర్త్ లేదా భూమాత వైపు అన్కండిషనల్ లవ్ అనేది మరి అంతగా మనం ఫీల్ అవటం లేదు లేదా పూర్తి స్థాయిలో అది ప్రకటించబడటం లేదు అంటే అక్కడ హార్ట్ చక్ర అనేది క్లోజ్డ్ గా ఉండి ఉండొచ్చు ఆ హార్ట్ చక్ర క్లోజ్డ్ గా అనాహత చక్రం అంటే కంప్లీట్ గా క్లోజ్ అని నేను చెప్పను పూర్తి స్థాయిలో ఓపెన్ లేకపోతే గనక ఆ గివ్ లవ్ టేక్ లవ్ అనేది రిసీవ్ లవ్ అనేది ఉండదు అక్కడ సో అలా ఉండాలి అంటే హార్ట్ చక్ర అనేది కంప్లీట్ గా ఓపెన్ ఉండాలి ఆ హార్ట్ చక్ర అనేది కంప్లీట్ గా ఓపెన్ అయి ఉన్నప్పుడు ఆ మీరు ప్రేమ ఇవ్వగలుస్తారు అలాగే ప్రేమను రిసీవ్ చేసుకోగలుగుతారు सो इध मन की ध्यान चेसे मन अंदर की तेलुस्ता उंटुंदी अलागे विचित्रमेंटे मध्य पॉइंट गुरिंच अंटे यू बी ओपन योर हार्ट चक्र एंड टू गिव एंड रिसीव लव इन अबंडेंस अनि चेप्पि सेलिब्रिटीज कूडा मात्लाडुतुन्नारु ए सेलिब्रिटी मात्लाडारु अनेदि चूद्दामु मीरु इक्कड ई स्क्रीन मीद कनिपिस्तुन्न सेलिब्रिटीनि चूडोच्चु आमे तमन्ना तमन्ना एमंटुन्नदंटे मी योक्क हार्ट चक्रानि ओपन चेंडी ओपनिंग अफ द हार्ट चक्र टू गिव एंड रिसीव लव इन अबंडेंस एंड आ पक्कन चूड़ा मेडिटेशन सिंबल्स उन्नाई सो मीरु मेडिटेशन चेसिनप्पुडु मी अनाहत चक्र अनेदी ओपन अवुतुंदी ई विषयालु मनलांटोळ्ळु चेप्पडं कामने बट इप्पुडु रकरकाल इंडस्ट्रीस लो रकरकाल सेलिब्रिटीज अंदरू कूडा दीन्नी ओपन गा एक्सप्रेस चेस्तुन्नारु वाळ्ळकि तेलियदनि कादु वाळ्ळु इप्पटिवरकु मेडिटेशन चेयलेदनि कादु दे वर ऑन टू द सोशल मीडिया लो ओपन गा एक्सप्रेस चेस्तु वाळ्ळंदरू कूडा इवन्नी मात्लाडडं वल्ल एमवुतुंदंटे वीळ्ळनि फालो अय्ये वाळ्ळु अवच्चु वीळ्ळनि चूसि ओके मनं मेडिटेशन चेयालि अप्पुडु हार्ट चक्र मनकि एदि कावालंटे मुंदु अदि मनं इव्वडं नेर्चुकोवालि आ हार्ट चक्र ओपन अयिनप्पुडु मीरु गिव लव देन रिसीव लव इन अबंडेंस अने क्वालिटी अनेदि वस्तु उंटुंदि అలాగా అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ద ఎర్త్ అనేది ఇట్స్ అ వెరీ ప్రైమ్ కోడ్ ప్రైమరీ కోడ్ ఫర్ ద లైట్ వర్కర్ ప్రతి లైట్ వర్కర్ కి అది ఒక ప్రైమరీ కోడ్ అలాగే తర్వాత
ఈ ప్రైమరీ కోడ్ కాకుండా రకరకాల లైట్ కోడ్స్ ఉంటాయి అవి విల్ పవర్ అవ్వచ్చు అంటే స్ట్రాంగ్ విల్ పవర్ వాళ్ళు అనుకునేది వాళ్ళు మానిఫెస్ట్ చేసుకునేది లేదా సంకల్పం ఆ సంకల్ప శక్తి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ సంకల్ప శక్తి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మానిఫెస్టేషన్ అనేది కూడా చాలా సులువుగా జరుగుతుంది అండ్ మరికొంతమంది ఇంట్యూషన్ ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళకి ఇన్నర్ లో ఏం అనిపిస్తే అది ఫాలో అవ్వగలగచ్చు వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నువ్వు ఇది చెయ్యు ఇది చెయ్యి అంతః సహజావ బోధన అంటాం తెలుగులో ఈ అంతః సహజావ బోధన అనేది స్ట్రాంగ్ గా కొంతమందికి ఉండొచ్చు అలాగా రకరకాల స్కిల్స్ తీసుకుని వస్తాం ఎందుకు ఈ రకరకాల స్కిల్స్ అనేవి షేర్ చేసుకుంటాం అంటే ఈ డిఫరెంట్ స్కిల్స్ షేర్ చేసుకుంటానే భూమి మీద మన యొక్క నైపుణ్యాన్ని చూపిస్తూ ప్లానెటరీ లిబరేషన్ కి సత్యయుగంలోకి భూమిని తీసుకువెళ్ళడం అనేది పాసిబిలిటీ ఉంటుంది ఒక్కళ్ళలోనే అన్ని స్కిల్స్ ఉండవు అలా ఒక్కళ్ళలోనే అన్ని స్కిల్స్ ఉండిపోతే ప్లానెటరీ లిబరేషన్ అనేది అంత సులువుగా ఉండదు అన్నమాట సో అందువల్ల రకరకాల క్వాలిటీస్ అన్ని కూడా రకరకాల వాళ్ళు పంచుకొని వస్తూ ఉంటారు ఇక్కడికి సో ఇది మన యొక్క ప్రైమరీ కోడ్ దెన్ ఆ తర్వాత డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ ఇన్ని కోడ్స్ ఇన్ని డిజైన్స్ చేసుకుని మన నక్షత్ర లోకాల నుంచి ఇక్కడ పుట్టేయడానికి డిసైడ్ అయిపోయి వచ్చేస్తాం వస్తూ ఉంటే మన నక్షత్ర లోకం ఫర్ ఎగ్జాంపుల్ సిరియస్ నుంచి వస్తున్నారు వస్తూ ఉంటే భూమి చుట్టూ మ్యాట్రిక్స్ మాయపొర అనేది ఉంటుంది ఇంకా అక్కడ వరకు వచ్చామా లేదో ఆ మ్యాట్రిక్స్ తాలూకా హక్కుదారులు మ్యాట్రిక్స్ ని నిర్మించిన వాళ్ళు అవ్వచ్చు లేదా భూమి ఎవరి కబ్జాలో అయితే ఉందో ఎవరి దిగ్బంధనంలో అయితే ఉందో వాళ్ళు ఆపుతారు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు అడిగినప్పుడు ఏం చెప్తాం మనం నేను భూమి మీద జన్మ తీసుకోవాలనుకుంటున్నాను అక్కడ పుట్టాలనుకున్నా మనం లైట్ వర్కర్ అని వాళ్ళకి తెలుసు వాళ్ళు లైట్ కాదని మనకి కూడా తెలుసు బట్ ఏంటంటే ప్రతి ఆత్మకి ఫ్రీ విల్ సంకల్ప స్వేచ్ఛ అనేది ఉంటుంది ఈ సంకల్ప స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ రకరకాల డైమెన్షన్స్ లో రకరకాల గ్రహాలలో రకరకాల స్టార్ సిస్టమ్స్ లో ఎక్కడైనా జన్మ తీసుకునే హక్కు అనేది ఉంటుంది ఇది ఈ హక్కు వలన ఏంటంటే మనం భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుంటాం అన్నా కూడా అక్కడ ఆ డార్క్ అవ్వచ్చు బ్లాక్ టీ షర్ట్స్ అవ్వచ్చు వాళ్ళు ఎవరు ఆపడానికి అయితే లేదు మనం సో ఎప్పుడైతే మనము భూమిని అప్రోచ్ అయ్యామో నేను ఇక్కడ జన్మ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పామో వెంటనే వాళ్ళు చెప్తారన్నమాట ఇది మాది ఈ భూగ్రహం మాది మా అధీనంలో ఉంది మా దిగ్బంధనంలో ఉంది మా కంట్రోల్లో ఉంది మా కంట్రోల్లో ఉన్న ఈ భూమి మీద నువ్వు పుట్టాలి నువ్వు జన్మ తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి ఆ కాంట్రాక్ట్స్ మీద సంతకం పెడితేనే మేము పర్మిషన్ ఇస్తాము అప్పుడే నువ్వు భూమి మీద పుట్టగలవు మనకి ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ కావాలంటే రెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి అలాగా ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే ప్రతి మానవుడు కూడా ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేసి తీరాల్సిందే ప్రతి మానవుడు వెదర్ ఏ లైట్ వర్కర్ ఆర్ నాట్ ఏ లైట్ వర్కర్ వాళ్ళు కాంతి కార్యకర్త అవునా కాదా అనేది కూడా సంబంధం లేదు ఇక్కడ భూమి జన్మ తీసుకోవాలంటే ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేయాలి ఏమిటి ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అంటే ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ లో ఏముంటుందంటే నువ్వు ఇక్కడ భూమి మీద పుట్టినప్పుడు నువ్వెవరో మర్చిపోతావు అవును నేనెవరో మర్చిపోతాను అని మనం చెప్పాలి చెప్పి సంతకం చేస్తాం నువ్వు కాంతి అనే సంగతి మర్చిపోతావు ఆ మర్చిపోవాలి కాంతి అనేది కూడా మర్చిపోతాం అండ్ దెన్ ఇక్కడికి వస్తున్నప్పుడు మన చైతన్యాన్ని తగ్గించుకుని వస్తాం ఎందుకంటే మన యొక్క స్టార్ సిస్టమ్ మీరు సిరియస్ నుంచి వచ్చారు కదా అంత చైతన్యాన్ని ఇక్కడ తీసుకుని వచ్చేద్దాం అంటే వీళ్ళు ఒప్పుకోరు బికాజ్ అంత చైతన్యం భూమి మీద ఉంటే భూమి ఎప్పుడో లిబరేట్ అయిపోద్ది అన్నమాట సో అలా వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు లో ప్రొఫైల్ మెయింటైన్ చెయ్యాలి నీ యొక్క సిరియస్ స్టార్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే కుదరదు అని చెప్తారన్నమాట చెప్పినప్పుడు ఓకే మనమేంటి ఇక్కడ ఎలాగైనా జన్మ తీసుకోవాలి ఆ ఎలాగైనా జన్మ తీసుకోవాలి కాబట్టి వాడు ఎన్ని కాంట్రాక్ట్లు పెట్టినా మనం ఒప్పేసుకుంటాం ఒప్పేసుకుంటూ నా చైతన్యాన్ని తగ్గించుకుంటాము నా కాంతిని ఆపేసుకుంటాము నా యొక్క ఫుల్ ప్రొఫైల్ కాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాము నేను ఎందుకు వచ్చానో మర్చిపోతాము అలాగే నేను ఏం పని చేయడానికి వచ్చానో అది కూడా మర్చిపోతాం అని అగ్రిమెంట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ ఉంటుంది ప్రైమరీ కాంట్రాక్ట్ ఉంటుంది ఓకే అని చెప్పి ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేసేస్తాం సంతకం చేస్తేనే ఆ బ్లాక్ టీ షర్ట్స్ అనేవాళ్ళు మనం పర్మిట్ చేస్తారు భూమి మీద జన్మ తీసుకోవడానికి సో అందువలన వాళ్ళ యొక్క అన్నిటికీ ఒప్పుకొని
సంతకం చేసేస్తాం ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేసింది మనమే ఆ సంతకం చేసిన మనమే ఆ సంతకాన్ని క్యాన్సిల్ చేసే హక్కు కూడా మనకే ఉంటుంది ఆ పవర్ కూడా మనకే ఉంటుంది ఆ ఎనర్జీ కూడా మనకే ఉంటుంది మనం ఒక ఎనర్జీ సిగ్నేచర్ చేసాం ప్రైమరీ కాంట్రాక్ట్ మీద దాన్ని నల్లిఫై చేసే కెపాసిటీ కూడా మనకే ఉంటుంది అయితే ఎప్పుడైతే మనం ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తామో తర్వాత జరిగే అతి పెద్ద ప్రమాదకరమైన విపత్తు ఏంటంటే మనకి ఇంప్లాంట్స్ అనేవి పెట్టబడతాయి సో ఆ ఇంప్లాంట్స్ ఏంటి అనేది ఒక షార్ట్ మెడిటేషన్ తర్వాత అది చూద్దాము అప్పుడే కాదు సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ మీద సంతకం చేసింది మనమే కాబట్టి దానిని క్యాన్సిల్ చేసుకునే కెపాసిటీ కూడా మనకే ఉంది మనమే క్యాన్సిల్ చేసుకోవాలి ఆ నల్లిఫై చేయాలి అంటే ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ అని ఉంటుంది ఆ ప్రోటోకాల్ ని రిమూవ్ చేయాలి మన యొక్క ఫ్రీ విల్ ని ఉపయోగించి ఇప్పుడే ఈ క్షణంలోనే క్యాన్సిల్ చేస్తాము దాన్ని సో ఆ మెడిటేషన్ అయితే నేను ఇప్పుడు చేయిస్తాను ఒకసారి చేస్తే చాలదు ప్రతిరోజు చేయాలి ఏ టైంలోనైనా చేయొచ్చు ఎందుకు ప్రతిరోజు చేయాలి అంటే ఈ భూమి మీద మనం ఫస్ట్ టైం జన్మ తీసుకునలేము ఎన్నో వందల వందల జన్మలు తీసుకున్నాం ఎన్ని వందల సార్లు మీరు ఇక్కడ పుడితే అన్ని వందల సిగ్నేచర్లు మీరు చేసి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ 800 జన్మలు తీసుకున్నారు అనుకోండి 800 అండ్ ప్రైమరీ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ మీద సంతకాలు ఉంటాయి మరి మనం ఒక సిగ్నేచర్ క్యాన్సిల్ చేస్తే డార్క్ ఇంకో సిగ్నేచర్ ని రివోక్ చేస్తూ ఉంటారు యస్ నువ్వు అప్పుడు చేసావు సంతకం సో ఆ అగ్రిమెంట్ ఇప్పుడు తీసుకొస్తున్నావు అని చెప్తా ఉంటారు అందువల్ల ప్రతిరోజు ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ అనేది చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను చేయిస్తాను తర్వాత మీకు కావాలి అంటే ఈ యూట్యూబ్ లోని కిందన లింక్ ఇస్తాను అది మీరు రోజు చేసుకోవచ్చు రోజు చేసినప్పుడల్లా మీరు కాన్షియస్ గా మీ ఫ్రీ విల్ ని ఉపయోగిస్తూ ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తారు కాబట్టి మూసుకుపోయిన మీ చైతన్యం అనేది ఎదుగుతుంది ఎక్స్పాండ్ అవుతుంది మీ యొక్క ఫ్రీ విల్ అనేది పనిచేయడం మొదలవుతుంది అలాగే మీ యొక్క కెపాసిటీస్ మీ సోల్ డిజైన్ మీకు తెలియడము మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఏం చేయడానికి వచ్చారు ఈ కోడ్స్ అన్ని కూడా రియాక్టివేట్ అవుతూ ఉంటాయి అందుకే యాక్చువల్ గా చాలా మందికి ఈ డార్క్ కి ఇష్టం ఉండదు మీరు ప్రైమరీ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడం అనేది అందుకే అసలు ప్రైమరీ కాంట్రాక్ట్ ఉన్నది అని కూడా ఎవరికి చాలా మందికి తెలియదు తెలియకపోవడం వల్ల దాన్ని ఎప్పుడూ కూడా లోగుట్టుగా లోపాయకారిగా వాడేస్తూ ఉంటారు ఆ చీకటి జీవులు మనల్ని దిగ్బంధనలలోని నిర్బంధించి ఉంచడానికి సో ఇప్పుడు ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ ని మనం నల్లిఫై చేయబోతున్నాము ఒక 3 నిమిషాలు మెడిటేషన్ ఉంటుంది ఈ మెడిటేషన్ లో నేను చెప్పేది రిపీట్ చేస్తూ ఉండాలి మీరు గట్టిగా చెప్పి నల్లిఫై చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు ఏదో అనుకుంటారు అంటే లోపలే చెప్పుకోండి బట్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ వెన్ యూ సే ఇట్ లౌడ్లీ అన్నమాట ఎలా అయినా ఓకే కానీ క్యాన్సిల్ చేయడం నల్లిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ సో కళ్ళు మూసుకుని కూర్చోండి కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్ శ్వాస మీద ధ్యాస ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ నా యొక్క ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో నా యొక్క ఆత్మ పేరుతో అన్ని కాంతి బలగాల పేరుతో చీకటి బలగాలతో కల అన్ని గత ఒప్పందాలు మరియు పాత కాంట్రాక్ట్లు నేను పూర్తిగా రద్దు చేసుకుంటున్నాను అన్ని కాంట్రాక్ట్లు వాటి యొక్క కంటెంట్తో సంబంధం లేకుండా
మరియు నా యొక్క సుప్త చేతనావస్థతో సంబంధం లేకుండా ఇప్పుడే పూర్తిగా రద్దయి శూన్యమయ్యాయి నా యొక్క సంకల్ప స్వేచ్ఛతో నేను ఇప్పుడే ప్రకటిస్తున్నది ఏమనగా ఆ అన్ని ఒప్పందాల నుండి నేను పూర్తిగా విముక్తి పొందాను మరియు చీకటి బలగాల యొక్క ప్రభావం నుండి బయటపడ్డాను నేను ఇప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా నాకు మరియు కాంతి బలగాలకి మధ్య పూర్తి చేతనావస్థ క్రియలు జరగాలి నేను ఇప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా నా జీవితము దైవిక ప్రణాళికకి పూర్తి అనుగుణంగా ఉంటూ నడిపింపబడాలి నా జీవితంలో అద్భుతాలు మానిఫెస్ట్ అవుతూ నాకు మరియు నాతో ఉన్న అందరికీ సంతోషం మానిఫెస్ట్ అవ్వాలని ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను ఇది ఇలాగే జరగాలి ఇది ఇలాగే జరుగుతుంది ఇది ఇలాగే జరిగిపోయింది ఓకే నెమ్మదిగా రిలాక్స్ అయ్యి నీ చేతులు తీసి కళ్ళ మీద వేసుకుని 5 4 3 2 1 0 నెమ్మదిగా ఓపెన్ చేయండి.